తీస్తా. కాబట్టి సినిమాలో సురేఖ గారు తర్వాత మురళి గారు వీరిద్దరు లవ్ స్టోరీ. అవును. సో ఇప్పుడు వాళ్ళ కూతురుగా మీరు స్క్రీన్ ముందు కూర్చొని మా అమ్మ నాన్న ఎట్లా ప్రేమించుకున్నారు, మా అమ్మ నాన్న, ఇది చూసినప్పుడు మీలో కలిగేటువంటి భావనలు ఏంటి? నేను ఇంతవరకు సినిమా అందుకనే చూడలే, ఎందుకంటే జనాలు అందరితో కలిసి చూద్దామనే సినిమా చూడలే, రషెస్ చూసినా కానీ సినిమా చూడలే. అంటే వాళ్ళ ప్రేమ కథ అనేది నాకు ఒక విప్లవంగా అనిపిస్తుంది. అది కూడా చాలా, ఎందుకు అని అంటే నాన్న వాళ్ళ పెద్దన్న, నాన్నకి ముగ్గురు బ్రదర్స్, ముగ్గురు యాక్చువల్లీ, వాళ్ళ పెద్దన్న సూసైడ్ చేసుకుని చనిపోయారు. ఏదో అంటే ఆయన కొంచెం సైకియాట్రిక్ ప్రాబ్లం అట. సో ఆయన చనిపోయినప్పుడు ఆయనకు ఒక మూడేళ్ళ బాబు ఉండే, ఆ బాబు కోసం అని చెప్పి అమ్మని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. అది సడన్గా, ఎందుకు అంటే ఆ బాబుని చూసుకోవటానికి ఎవరు లేరు, బాపమ్మ ఒకతే ఉండింది. సో ఇక నాన్న అంతేగాని సురేఖమ్మ మీద లవ్ లేదు, లేదు వాళ్ళు లవ్ చేసుకుంటున్నారు ఆల్రెడీ, అప్పటికి మూడేళ్ళ నుంచి నడుస్తుంది. అంటే నేను పెళ్లి గురించి వస్తున్నాను టాపిక్. సో మూడు నాలుగేళ్ళ నుంచి వీళ్ళ లవ్ నడుస్తుంది. సో ఇంట్లో కూడా తెలుసు, ఇటు తెలుసు అటు తెలుసు, సో నడుస్తుంది. కానీ ఆ పర్టికులర్ పాయింట్ ఏంటి అంటే అర్జెన్సీగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది వాళ్ళు ఆ టైంలో. సో వెళ్ళి నాన్న మా తాతయ్యని అడిగారు, ఏరియా అమ్మ వాళ్ళ నాన్నని పెళ్లి చేయమని అడిగారు. నాకు ఇప్పుడు ఇట్లా ఇది ఉంది, నా కుటుంబ పరంగా నాకు ఈ బాధ్యత ఉంది, సో మీరు పెళ్లి చేస్తే నేను రేఖమ్మని తీసుకొని వెళ్తాను. అంటే అప్పటికి అమ్మ వాళ్ళ ఇంకొక అక్క ఉంది, అక్కకి పెళ్లి కాలేదు, ఆమె 2 సంవత్సరాలు పెద్ద, ఆమె గాని నేను ఈమెకు పెళ్లి చేయలేను, నేను 2 ఏళ్ళు ఆగలేను అని నాన్న అడిగాడు. అంటే నేనైతే ఇప్పుడు పెళ్లి చేయలేను అని ఆయన చెప్పాడు. సో ఆ రోజు నాన్న అందరి ముందట వాళ్ళ కుటుంబ సమక్షంలో అమ్మ ఒంటి మీద ఉన్న నగలు దిద్దులు అన్ని తీసి అక్కడ పెట్టేసి కేవలం సర్టిఫికెట్లు పట్టుకొని బయటకు వచ్చేసాయి అని చెప్పి వాళ్ళ ముందటనే ఎస్డి వేసుకొని తీసుకొని వచ్చేసి తిరుపతిలో పెళ్లి చేసుకొని ఒక సంసారం స్టార్ట్ చేశారు. సో అది నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి అది ఇంకా స్క్రీన్ మీద చూస్తే, స్క్రీన్లో కొంచెం మేము కమర్షియల్గా మార్చాము, తిరుపతిలో చేసుకున్నది అనేది కాకుండా కొంచెం ఒక సాంగ్ లాగా చేసాము, బట్ జరిగింది అయితే ఇది. ఇప్పుడు కొండ మురళి ఎవరినైనా భయపెడతాడు కానీ బిడ్డకు భయపడతాడు, ఇది నిజమా? మీరు భయపడరా బిడ్డకి? అంటే కొంత వీక్నెస్ ఉంటుంది, ఉంటుంది కదా అన్న, అంతే. సో ఎవరికైనా అంతే. అంటే నా బిడ్డలకు బెదిరించడం రాదు, నాకు రాదు, ఒక నవ్వటమే ఏడవటమే. అంటే ఎప్పుడైనా సీరియస్గా బయట జరిగిన అల్లరిని తీసుకొని వచ్చి ఇంట్లో కూడా అంతే అల్లరిగా ఎప్పుడన్నా ఉంటాడా కొండ మురళీధర్రావు పటేల్? పటేల్ కాదన్న, మా నాన్న పటేల్ కాదు, తీసేసి చాలా రోజులు అవుతాను పేర్ల నుంచి. ఎస్, మీ నాన్న ప్రెస్ మీట్లోనే చూసిన నేను, నా పేరు కొండ మురళి, కొండ మురళి పటేల్ అసలు కాదు, మీరు పిలవద్దు కూడా, మీలాంటి వాళ్ళు ఇంకా అసలే పిలవద్దు. విషయం చెప్తున్నా, ఎందుకు చెప్తా ఉన్నంటే కొండ సుష్మిత పటేల్ అని ఇక్కడ ఉంది, సో మరి కొండ మురళి పటేలే అవుతాడు కదా. కొండ మురళి అనేటోనికి విప్లవ భావాలు చాలా ఎక్కువ. మరి మీకు ఎందుకు లేవు ఆ భావాలు? అంటే మా తాత నన్ను అది ఒక్కటి, మా తాత నన్ను అడిగిండు అన్న, ప్లీజ్ బిడ్డ ఇది ఒక్కటి మీ నాన్న తీసేసిండు పేరు, నువ్వు మాత్రం కొండ కొమరయ్య పటేల్ మా తాత పేరు. సో ఆయన నన్ను అడిగిన లాస్ట్ చివరి కోరిక నీ పేర్లో పటేల్ తీసేయద్దు అనేది మాత్రం చివరి కోరికగా నన్ను అడిగి. మీ పిల్లలకి ఉండేయా? ఇంకా ఉంది, నా బిడ్డకు ఉంది, కొనసాగిస్తున్నాను నా బిడ్డకి. నేను అంటే ఇది ఒకటి చెప్పాలేంది అని అంటే, నా పెళ్లి కాక ముందు నేను, నాకు 18 ఏళ్ళకి పెళ్ళైందన్న. సో పెళ్ళయ్యేటప్పుడు నాకు ఇది ఇట్లాంటోడు కావాలి అట్లాంటోడు కావాలి అనేది కూడా నాకేం అవసరం లేకుండే, ఎందుకంటే మా నాన్న ఎవరిని తీసుకొచ్చి నా పెళ్లి చేసుకోవాలనేది మైండ్లో ఉండే. సో ఇప్పుడు డాక్టర్ సంబంధం అంటే మామయ్య బాపమ్మని చూడటానికి ఇంటికి వచ్చేటోడు. సో ఆయన కొడుకుకి, ఆయన 3rd ఇయర్లో ఉండే, నేను 1st ఇయర్ ఆఫ్ మెడిసిన్లో ఉండే, నేను మెడిసిన్ చేసినామా, మెడిసిన్లో ఉండే. సో చేసుకున్నప్పుడు నేను మాత్రం మా ఆయనని రెండే చెప్పా, ఒకటి నేను నిన్ను నువ్వు అని పిలుస్తా, మీరు అని పిలువ. ఎందుకు అని అంటే నువ్వు నేను సమానంగా ఉండాలి, ఫ్రెండ్స్ లాగా ఉండాలి కాబట్టి నేను మీరు అని పిలువ. రెండోది నా ఇంటి పేరు నేను మార్చుకోను, నాకెవరు పుట్టినా వాళ్ళకి నా ఇంటి పేరే పెట్టుకుంటా. మా నాన్న అది ఎవరైనా ఆడపిల్ల అయినా కానీ, మగపిల్లగాడైనా ఎవరైనా కానీ మా ఇంటి పేరే పెట్టుకుంటా. మూడు, మా నాన్నకి కొడుకులు లేరు, నాకు కొంచెం పొగరు ఎక్కువ, సో ఎక్కడన్నా తగ్గాలి అని అనుకున్నప్పుడు నువ్వే తగ్గాలి, సో అది ఓకేనా నీకు అని 3 క్వశ్చన్లు అడిగినా మా ఆయనని. మరి సీన్ రివర్స్ ఉంది, ఇది ఎవరైనా మామూలుగా
పెళ్లి చేసుకునే అత్తారింటి వాళ్ళు అబ్బాయి వాళ్ళ ఇంటి వాళ్ళు చెప్తా ఉంటారు, అమ్మాయి ఇట్లా ఉండాలి, ఈ ఇల్లు ఇట్లా, సాంప్రదాయం ఇట్లా కానీ చెప్తారు. కానీ మీరు మీరు హంటర్ పట్టుకొని కొట్టినట్టు నువ్వు ఇట్లా ఉన్న హంటర్ పట్టుకొని కాదన్న, అంటే టచ్ వుడ్ ఏందని అంటే మా మామయ్యకి నేను అంతకుముందు 2 సంవత్సరాల నుంచి తెలుసు. ఓకే, సో నా మనస్తత్వం ఏందనేది తెలుసు 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 కాబట్టి మా మామయ్య కూడా అంటే ఆయన కూడా రామనాథం అని చెప్పి అప్పుడు ఒక డాక్టర్ చంపబడ్డారు, నక్సలైట్ ఆయన చంపబడ్డాడు, ఆయన దగ్గర పనిచేశాడు. అంతో ఇంత కాస్త కుస్తో విప్లవభావాలు ఆయనకు ఉంటాయి కానీ ఆయన బయటపడరు బేసికల్. సో ఆయన ఉన్న మా అత్తయ్య అందరూ వాజ్ లైక్ ఓకే, నీ ఇష్టం, నీ బిడ్డ నీ ఇష్టం అమ్మా, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, నువ్వు ఎట్లా పెట్టుకుంటావు పెట్టుకో అని ఇద్దరు అన్నారు. సో అట్లా జరిగిపోయింది. వాళ్ళ దగ్గర నుంచి నాకు ఎట్లాంటి ఆంక్షలు ఆటంకాలు ఎప్పుడు ఏ రోజు రాలే. ఆ ఇంట్లో మీరు చేసుకున్నారు, అట్లే ఉద్యోగ పరిస్థితి కదా. లేదన్నా, నాకు నా జీవితంలో నేనేమన్నా అదృష్టం చేసుకొని నేనేమన్నా సుఖపడుతున్నా, ఆ రోజు కనుక వాళ్ళు లేదు ఈ కండిషన్స్ మేము ఒప్పుకోమంటే చేసుకోకపోయేదాన్ని. మరి నాన్న తీసుకొచ్చిన సంబంధం కదా, అదే అడిగేదాన్ని మా నాన్నని, ఇది అయితేనే ఓకే అని చెప్పి అడిగేదాన్ని. ఓకే, అంటే ఫస్ట్ నాన్నకు అల్టిమేట్గా నీకు నచ్చింది కావాలి అంతే, ఇక నాన్న లేదు గీన లేదు అది తర్వాత అంతే కదా. అంటే రెండు అట్లా అట్లా కొల్యూట్ చేసుకుంటూ ఏదో కాంప్రమైజ్ అవ్వుకుంటూ ఏదో అట్లా నడిపిస్తున్నాను నాన్నతో.